నాయకులు అందరూ కలిసి మన పూర్వతమ నాయకులు గౌరవనీయులు గుట్టలు స్పీకర్ గారికి, ప్రసాదన్న గారికి, మరియు అలాగే చైర్మన్ మన చేయల ఎంపీ కాంగ్రెస్ అభ్యర్థి అయినటువంటి బందుకో జన గారికి సన్మాన కార్యక్రమం చేపడుతున్నారు. వేదికను అలంకరించవలసిందిగా కోరుతూ సీనియర్ నాయకులైనటువంటి సీనియర్ నాయకులైనటువంటి నారాయణ రెడ్డి గారిని కూడా సుభాష్ మండల కాంగ్రెస్ పార్టీ పార్టీ కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం రంజిత్రెడ్డి దగ్గర ఉన్నాము. జన జాతర అంటే ఇసుక వస్తే రాలనంత జన జాతరలో మాత్రం రంజిత్ రెడ్డి ఎండలక వానలక మాత్రం ప్రచారం చేస్తా ఉన్నారు. అసలు ఈ ప్రచారం ఎలా జరుగుతుంది? ప్రజెంట్ మన మూమెంట్ పేట్ లో చాలా మంది చూడొచ్చు, కూడా తీసుకున్నాం. చాలా పెద్ద ఎత్తున పబ్లిక్ మాత్రం కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టబోతున్నారని తెలుస్తా ఉంది. సార్ నమస్తే, ఎలా నడుస్తుంది సార్ ప్రచారం మొత్తం ఓవరాల్ గా? దేని కులమానం అవుతుంది? ప్రజలు ఇంత మిట్ట మధ్యాహ్నం ఇంత ఎండలో ఇంత పెద్ద ఎత్తున మూమెంట్ పేట రావడము నిజంగా అది కాంగ్రెస్ పార్టీ బలం అంటే ఇవాళ అటువైపు చూస్తే అటు కూడా చూపెట్టండి ఎంత మంది తింటున్నారు. అంత మంది అన్నం తిన్నా కూడా ఇన్ని చైర్ ఒక చైర్ కూడా ఖాళీ లేకుండా ఉన్నారంటేనే అది వాళ్ళకి ఇచ్చే రెస్పాన్స్. ఇవాళ కాంగ్రెస్ పార్టీ మొన్న గెలిచిన ఉత్సాహంతో కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ రెట్టింపు ఉత్సాహంతో మన బలం ఏందో మనం రేవంత్ రెడ్డి అన్న వెనకాలన్నాం, అందరు ఎంపీలను గెలిపించుకుంటే మనకు రావాల్సిన నిధులు తీసుకొస్తారని రేవంత్ రెడ్డి అని చెప్పడం, కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ రెట్టింపు ఉత్సాహంతో పనిచేయడం చాలా చాలా సంతోషంగా ఇంత పెద్ద ఎత్తున మాకు రాజకీయాలు మాకు ఎలక్షన్స్ ఉన్నాయి మా బాధలు అని వేరే వాళ్ళు అనుకోవచ్చు, కానీ ప్రజలు 3 గంటల నుండి వచ్చి ఇంత మిట్ట మధ్య నిలబడమే సంతోషం. వాస్తవంగా 45 డిగ్రీల ఎండ దాటినా కూడా ప్రజలు విమర్శగా కాంగ్రెస్ పార్టీకి చాలా పెద్ద ఎత్తున వస్తా ఉన్నారు. ఓవరాల్ గా చేవేళ్ళ కాన్సెంట్ అంటేనే చాలా పెద్ద గ్రామీణ ప్రాంతంతో పాటు అర్బన్ ప్రజలు ఉన్నారు, ఎలా రిసీవ్ చేసుకుంటున్నారన్న వెళ్ళినప్పుడు? ఇది చాలా వైవిధ్యభరితమైన కాన్స్టిట్యుయెన్సీ చేవేళ్ళ. అటు రూరల్ ఉంటుంది, తర్వాత మోస్ట్ అర్బన్ కూడా ఉంది. సో ఎక్కడ ఎక్కడ పబ్లిక్ అక్కడనే హ్యాండిల్ చేయాల్సి వస్తుంది. రూరల్ సైడ్ నుండి పెద్ద ఎత్తున ఇంత మంచిగా ఉంటుంది. అర్బన్ సైడ్ ఏంటంటే మేము స్ట్రీట్ కార్నర్ మీటింగ్స్ పెడతాం, అక్కడ స్ట్రీట్ కార్నర్ రోడ్ షోస్ చేసి స్ట్రీట్ కార్నర్ మీటింగ్స్ పెడితే అక్కడ మంచిగా పర్ఫెక్ట్ ఉంటుంది. ఇంటరాక్టివ్ సెషన్స్ అయితే వాళ్ళ గేటెడ్ కమ్యూనిటీస్కి వెళ్తాం, ఒక్కొక్కరితో మాట్లాడుకుంటాం, వాళ్ళ ఇష్యూస్ కూడా సాల్వ్ చేస్తుంటాం. కాబట్టి దట్ ఈస్ అ డిఫరెంట్ ఎంటిటీ అండ్ దిస్ ఇస్ టోటలీ డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్. సిట్టింగ్ ఎంపీగా ఉన్న రంజిత్ రెడ్డి చేవేళ్ళకి ఏం చేసాడు బిఫోర్? చేవేళ్ళ గడ్డ మీద ఏ ప్రజలైనా అడిగింది కాదనక విద్యాపరంగా వైద్యపరంగా సంక్షేమ పరంగా అభివృద్ధి పరంగా అందుబాటులో నిజంగా ప్రతి దాంట్లో ఉన్నా అని ఎంతో తృప్తినిచ్చింది నాకు. ఎందుకంటే నేను రాజకీయాలకు ఎంటర్ అయిన తర్వాత ఎప్పుడైతే నేను లాస్ట్ టైం ఎలక్షన్స్ కాంటెస్ట్ చేస్తున్నానో ఉన్న కాన్ఫిడెన్స్ అన్ని తిరుగుతుంటే ఎంతో మంది ప్రజలు అవి అది కావాలి ఇది కావాలని అడుగుతుంటారు జనరల్. అయితే అడిగినప్పుడు అడిగిందల్లా ప్రతిది ఒక్కటి నోట్ చేసుకొని అడిగిందల్లా నేను ఫుల్ఫిల్ చేసాను అని చెప్పి ప్రతిదీ అందుబాటులో తీసుకొచ్చినా అని చెప్పి చాలా చాలా సంతోషం కాదు. ఇవాళ క్యాన్వాసింగ్ పోతే ఎక్కడ ఏ ఒక్కరైనా కూడా అన్నను అప్పుడు చెప్పినవి చేయలేదన్న ఒక్క ఇష్యూ లేదు నాకు. నేను 111 జీవో అయితే పనిలో చేయించిన, అప్పట్టు మన్నెంగూడ రోడ్ చేయించిన, వికారాబాద్ మీద 100 కోట్లు పెట్టి బ్రిడ్జ్ చేయించిన, వికారాబాద్ మున్సిపాలిటీకి 50 కోట్లు తెచ్చినాం, శంషాబాద్ మున్సిపాలిటీకి 60 కోట్లు తెచ్చిన, శంకర్పల్లికి 25, మరిగికి 25, తాండూరు 100, ఇట్లా జల్పల్లికి 30 కోట్లు నిధులతో పాటు ప్రతి దగ్గర నరేగా స్కీమ్లో ప్రతి 3 నెలలకు 25 కోట్లు తీసుకొచ్చి గ్రామాల్లో రోడ్లు వేయించిన. సోషల్ మీడియాలో రంజిత్ రెడ్డి ప్రత్యర్థులకు ఎందుకు టార్గెట్ అవుతూ ఉన్నారు? సోషల్ మీడియా వేదికగా రంజిత్ రెడ్డి ప్రత్యర్థులకు ఎందుకు టార్గెట్ అవుతున్నారు? ఇటు బీజేపీకి కానీ ఇటు బీఆర్ఎస్ వాళ్ళు మిమ్మల్ని ఎందుకు టార్గెట్ చేస్తా ఉన్నారు? అది కాంగ్రెస్ పార్టీ బలం అది. ఎందుకంటే నేను ఒకవైపేమో ఒకళ్ళు డిపాజిట్ రాదంటారు, ఒకవైపేమో ఒకళ్ళు 3 లక్షలతో గెలుస్తామంటారు, ఒకవైపేమో ఇంకొకరు 3వ స్థానం పోతారంటారు. నేను 3వ స్థానం పోయి డిపాజిట్ రాక నా పైన 3 లక్షలు గెలిచే వాళ్ళు నా పైన మాట్లాడుతున్నట్టే జర్నలిస్ట్ సోదరులు మీరు అది అంచనా వేయాలి. వాళ్ళ భయం ఏందో వాళ్ళ భయాందోళన లేదు. రంజిత్ రెడ్డి ఈ
రాజకీయాలు నాకు సరిపోదు, నేను ప్రశాంతంగా వ్యాపారం చేసుకుందాం అన్న కోణంలో ఉండి సడన్ గా కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి ఎందుకు ఈ పరిణామం ఎందుకు జరిగింది? రాజకీయాలు ఎప్పుడైతే మానుకుందాం అనుకుంటానో నా అభిమానులు చెవిల గడ్డ మీద ఉన్న అన్ని కాన్స్టిట్యూన్స్ ప్రజలు వచ్చి అన్నను మా ఖైదీలు మంచిగా అందుబాటులో ఉండేవి, మా పనులను చేసి పెట్టినావు, నువ్వు రావాలన్నా మాకు అని చెప్పి చాలా గట్టిగా అడగడం జరిగింది. అదే సమయంలో రేవంత్ రెడ్డి అని కూడా రావడము, రేవంత్ రెడ్డి పిలవడము పిలిచింది కాబట్టి నాకు కూడా సంతోషం అనిపించి రెండు ఒకటేసారి జరిగిన సంతోషం. సోషల్ మీడియాలో మీ పైన కొన్ని విమర్శలు వస్తూ ఉన్నాయన్న, దీనికి కొంచెం క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు గుడ్లా స్కామ్ అని ఒకరు, ఇంకొకరు ఏదో హనుమాన్ టెంపుల్ కి సంబంధించిన ఇష్యూ, అసలు రియల్ ఎస్టేట్ కి రంజిత్ రెడ్డికి ఏం సంబంధం అన్న కోణంలో వినిపిస్తూ ఉన్నాయి, దీనిపైన ఏమైనా క్లారిటీ ఇవ్వదలుచుకున్నారా? ప్రతి దానికి క్లారిటీ ఇచ్చిన, క్లారిటీ ఇచ్చి ఏ గడ్డ మీద కానీ రా, ఒక ఒక ప్రూఫ్ తీసుకొని రా అని చెప్పిన. ఎవరైనా వచ్చిండ్రా, గుడ్ల స్కామే కావచ్చు, బాంబులు పెట్టి ఫెయిల్ చేసిన గుడి అంటే ఏ సమాజంలో ఉన్నారో చెప్పినోడు విశ్వేశ్వర రెడ్డి. ఒక సమాజం నుండి బాంబులు పెట్టి ఫెయిల్ చేయంత సంస్కార హీనుని కాదు. నేను కూడా ఒక హిందువుని, బలంగా నమ్ముతా దేవుణ్ణి. దేవుడు శ్రీరామచంద్రుడు నా గుండెల్లో ఉంటాడు, అందరు గుండెల్లో ఉంటాడు, అందరు వాడు శ్రీరామచంద్రుడు. ఎవరైనా గుడిని పేల్చుతారా? ఎవడైనా పేల్చిండి అనుకో, పేపర్లలో టీవీలలో రాదా? అప్పుడు పడుకున్నాడా విశ్వేశ్వర రెడ్డి? అపోజిషన్ లీడర్ గా 4 ఏళ్ళు పడుకొని ఎలక్షన్ల మీద వచ్చి దండాలు పెట్టే విశ్వేశ్వర రెడ్డి అడిగాడు దమ్ముంటే అప్పుడు ఎందుకు పడుకున్నావా? కోవిడ్ టైంలో పడుకున్నావా? ఏం చేసినావు? ఇప్పుడు వచ్చి ఓటు అడుగుతున్నావు. రంజిత్ రెడ్డికి ప్రధాన పోటీ ఏ పార్టీ ఏ అభ్యర్థి? నేను బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర రెడ్డి అంటున్నా. ఆయన ఏమో నేను కాదు అంటున్నాను, నా ఆయన ఆయన విజ్ఞత వదిలేస్తారు. ఈ ప్రజలు డిసైడ్ చేస్తారు, వాళ్ళు డిసైడ్ చేస్తారు, వీళ్ళందరూ. సో థ్యాంక్ యూ సో మచ్, ఇది రంజిత్ రెడ్డి వర్షన్. నేను ప్రజల మనిషిని, ప్రజలతోనే ఉంటాను. నిట్ట మిట్ట మధ్యాహ్నం అయినా కూడా ఇసుక వస్తే రాలనంత మూమెంట్ పేట ప్రజలే చూపిస్తారు, నా గెలుపేందో నా కథేందో చూపిస్తారని చెవెల్ల కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం రంజిత్ రెడ్డితో చిన్న ముచ్చట్లు. థ్యాంక్ యూ సో మచ్.